వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో బీజేపీ జెండా కట్ట సమీపంలో ఉన్నటువంటి ఇండియా వన్ ఏటీఎం మద్దలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏటీఎంలో సీసీ కెమెరా, సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం వల్ల ఎవరు చేశారనేది తెలియడం లేదు. ఏటీఎం దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఈ ఏటీఎంతో చాలా మంది తమ అవసరం నిమిత్తం డబ్బులు డ్రా చేసుకుంటామని అంటున్నారు. ఏటీఎం మద్దలు ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన కొందరు స్థానికులు ఏటీఎం మద్దాలు పగిలిపోయి ఉండటంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈరోజు ఇండియా ఏటీఎం వన్ దగ్గర అమౌంట్ అవసరం ఉండి డ్రా చేయడానికే నేను వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అర్ధరాత్రి ఎవరో దుండగులు కానీ దొంగలు వచ్చి ఈ ఏటీఎంను ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు దొంగలు చేశారో తెలియదు, కానీ వాళ్ళ వెంటనే వాళ్ళకు చర్యలు తీసుకోవాలి. అలాగే ఏటీఎంలో కెమెరా లేదు కాబట్టి ఇక్కడ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్ కానీ తర్వాత వెంటనే కెమెరాని ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరైతే ఏటీఎంను ధ్వంసం చేశారో అలా ఆ యొక్క దుండగులను వెంటనే శిక్షించాలి. ఇక్కడ ఇండియా ఏటీఎం దగ్గర ధ్వంసమైంది చూసినాం. అయితే అప్పుడప్పుడు మేము అమౌంట్ డ్రా చేసుకోవాలంటే ఏటీఎంకు రావాల్సి వస్తుంటుంది. అయితే ప్రస్తుతానికి నేను డబ్బులు డ్రా చేసుకుందామని అనుకున్నా, ధ్వంసం చూసి మేము తిరిగిపోవడం జరిగింది. అయితే మేము ఇక్కడ వ్యాపారం కానీ ఏదైనా డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎం అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇట్టి ధ్వంసమైనందుకు మనం ఇబ్బంది అవుతుంది. సీసీ కెమెరాలు ఉంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా జరగకుండా ఉంటాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.